వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్కిడ్ హాస్పిటల్లో దారుణ ఘటన పేషెంట్ స్టార్ హెల్త్ కార్డ్ వర్తిస్తేనే వైద్యం చేయమని చెప్పినా వినకుండా ఎలాగైనా వర్తింపజేస్తామని నమ్మబలికి కార్డ్ అప్రూవల్ అవ్వడం లేదు అని రెండు రోజుల వైద్యానికే ఆరు రోజుల బిల్లు వేసిన హాస్పిటల్ వర్గాలు కట్టే స్తోమత లేక బాధితుల ఆవేదన ఆర్కిడ్ ఆసుపత్రి వద్ద ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఏసియాలోనే ఆసుపత్రుల దోపిడీలో కరీంనగర్ నంబర్ వన్ గా ఉన్నదని అన్నారు స్టార్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ ఆర్కిడ్ ఆసుపత్రికి రావడంతో సచ్చేదాకా సోమలింగం సచ్చినాకా రామలింగం అనే విధంగా ఆసుపత్రి వర్గాలు ముందుగా అడ్మిట్ చేపించి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసి అప్రూవల్ రావడం లేదని ఆఖరికి బిల్లు కట్టి వెళ్లాల్సిందని రెక్కాడితేగాని డొక్కాడని పేద బాధితులను పీడిస్తున్నారని ఇలాంటి ఆసుపత్రులపై కరీంనగర్ డిఎంహెచ్ఓ గారు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు కలెక్టర్ సీసీ గారి వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్లగా డిఎంహెచ్ఓ స్పందించి హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి పేషెంట్ ను రాత్రికి రాత్రే ఇంటికి పంపించడం జరిగింది ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా శుక్రవారం వరకు ట్రీట్మెంట్ చేసి నిన్నటి వరకు చేశామని తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం ప్రేమలత 14th రోజు వచ్చారు 14th రోజు ఇన్సూరెన్స్ కోసం వచ్చారు ప్రాబ్లం ఉంది వచ్చారు అదేమైంది అంటే మనం దానికోసం చూసినాం అప్రూవల్ పెడదామని చూసినాం స్కాన్ చేసినాం స్కాన్ చేస్తే స్కాన్ రిపోర్ట్ కూడా రాలేదు రాకపోతే కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము అప్రూవల్ తెప్పించుకుంటాం కంపెనీకి వెళ్ళైనా వాళ్ళతో మాట్లాడినా అప్రూవల్ తెప్పించుకుంటా అన్నారు సో దాని ద్వారా మేము ప్రయత్నం చేస్తామని చెప్పినాం ప్రయత్నం చేసినాం చేసిన దానికి మనం ఒకటికి రెండు సార్లు అడిగితే రెండు సార్లు రెండు మూడు సార్లు కూడా మనం పెట్టిన కాపీ ఉంది ఏది మెయిల్ చేసిన కాపీ కంపెనీ వాళ్ళకి సో వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు అప్రూవల్ ఇవ్వకపోగా మళ్ళీ వీళ్ళు వచ్చేసి మేము చేయించుకుంటాం మేము అప్రూవల్ తెచ్చుకోగలుగుతాం అని అన్నారు సో దాని గురించి మేము చెప్పినాం అందులో అంతా క్లియర్గా ఉంది రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి స్టార్ అయిన వాళ్ళు కంపెనీకి వెళ్ళి కూడా మాట్లాడారు వాళ్ళు కూడా చేసే చింత పనులు వాళ్ళు కూడా అప్రూవల్ మాకు ఇవ్వలేదు మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం విత్ బిల్స్ కూడా ప్రతిదీ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ బిల్లు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఇది హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ పరంగా కానీ ఇన్వెస్టిగేషన్ పరంగా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు తనకు ఏమన్నా ఇబ్బంది ఉన్నదంటే అది హాస్పిటల్ బిల్లు ఎట్లా తప్పించుకోవాలి నేను ఎట్లా కట్టాలి అనేది కట్టడానికి కట్టకుండా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఇది ఇందులో ట్రీట్మెంట్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉందంటే మన అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కన్క్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళు పట్నాల తారీఖు నాడు వచ్చిందండి పట్నాల తారీఖు నాడు వస్తే జనరల్ ఇన్వెస్టిగేషన్ చేసినాం జనరల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రాబ్లం ఉంది అప్రూవల్ పెట్టిన తర్వాత స్కాన్ చేస్తే అప్రూవల్ వస్తుంది చేద్దామని చెప్తే అది 4 ఇయర్స్ దాటితేనే వస్తుంది అంట అప్రూవల్ 4 సంవత్సరాల టర్మ్ దాటితేనే వాళ్ళకి వస్తుందంట అది కూడా కంపెనీ వాళ్ళు వీళ్ళకి చెప్పారు దీనికి ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు పెట్టినాము 6 సార్లు కూడా పెట్టినాం అప్రూవల్ రాలేదు అది తనకు కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజుల నుండి లేనిది ఇప్పుడు వచ్చేసి ఎందుకు మాట్లాడినంటే హాస్పిటల్ బిల్ అయింది హాస్పిటల్ బిల్ కూడా మేము క్లియర్గా ఇచ్చినాం దాంట్లో ఏదున్నా కూడా తన మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి నాకు గింత అయితే సార్ గింత అవుతుంది అని చెప్పేసి లేదు నా ద్వారా అవుతుంది వెళ్ళదు మీ పరిస్థితి అని చెప్పుకుంటే దానికి ఏదైనా ఎక్స్క్యూజ్ అర్థం మాట్లాడి ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది తను ఏది చెప్పక చేయక ఇక మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి చూస్తున్నారు అంతే యాక్చువల్గా బిల్ ఎంత అయింది బిల్ 36,000 అడిగిందండి ఇప్పుడు తను ఎంత కట్టారు సార్ వాళ్ళు ఏం కట్టలేదండి ఓన్లీ ఫార్మసీ ఇన్వెస్టిగేషన్ రాసింది ఇన్వెస్టిగేషన్ కూడా డిస్కౌంట్ మ్యాక్సిమం మన దాని ఎంత అయిందో అంతవరకే తీసుకున్నాం తనకు కూడా దాన్ని 4 జీరో తీసుకోవాలి ఇబ్బంది అయింది ఒక ఫార్మసీ మాత్రం రెగ్యులర్ పే చేసుకున్నాం అంతే అంతకుమించి వాళ్ళు చేసింది ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ కట్టలే విత్ కన్సల్టేషన్ ఫీజు కూడా డాక్టర్ వచ్చి చూసిన కన్సల్టేషన్ ఉంటే డ్యూటీ డాక్టర్ కానీ మేనేజ్మెంట్ నేను చూసుకున్న దానికి కానీ తను ఒక్క రూపాయి కూడా పే చేయలేదు ఇప్పుడు ఈ బిల్ ఇచ్చేసరికి ఏంటంటే ఈ బిల్ ఇస్తే నేను ఎక్కడ కట్టాల్సి వస్తుందో అని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఇది మేమైతే అన్ని క్లియర్గా చెప్పినాం ఎక్స్ప్లెయిన్ చేసినాం డేట్ వైజ్ చూసినా టైం వైజ్ చూసినా అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇన్సూరెన్స్ కూడా మనం అప్లై చేసినవి కూడా ఉన్నాయి ఒకటికి రెండు సార్లు కాదు 3-4 సార్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్
ఫోర్టీన్త్ రోజు వచ్చిర్రు మార్నింగ్ వరకు చేసిన అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాయి ట్రీట్మెంట్ అంటే 14th రోజు వచ్చి 14th రోజు ఇన్సూరెన్స్ పెట్టినాం క్లెయిమ్ వస్తేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే కంపెనీ వాళ్ళ అప్రూవల్ అనేది మనం చేయలేము వాళ్ళు డబ్బులు కట్టుకుంటారా లేదా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం డబ్బులు ఉంటే చేయించుకోండి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రతిమ కానీ వెళ్ళండి అని చెప్పినాం మేము తెప్పించుకుంటాం ఆ ప్రోల్ మేము తెప్పించుకుంటాం అని చెప్పి ఇక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఆయన కూడా రాలేదు అప్రోల్ 15 రోజులు స్టార్ట్ చేసినాం కదా సిక్స్ డేస్ ఇచ్చేసినాం ఇవాటి వరకు ఇచ్చినాం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఇచ్చేసినాం పేషెంట్ మూత్రపిండాల సంచిలో ప్రాబ్లం ఉంది రక్తం తక్కువ హెచ్పి తనకు ఇంకా డిహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉంది మూత్రపిండాల సంచిలో కూడా ప్రాబ్లం ఉంది ఇప్పటికి కూడా తనకు రక్తం చాలా తక్కువ ఉంది తనకు ట్రీట్మెంట్ చేసింది ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి చేసినాం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావడానికి చేసినాం తనకున్న అవస్థ తగ్గిన ఇన్ఫెక్షన్ ఏది ఉందో అది కూడా తగ్గడానికి చేసినాం డబ్ల్యూపీసీ కూడా ఇప్పుడు మంచిగా వచ్చింది బ్లడ్ చెప్పినాం బ్లడ్ కూడా చెప్పేసినాం డైలీ డైలీ ఇన్వెస్టిగేషన్ బ్లడ్ టెస్ట్ చేసిన రక్త పరీక్షలు చేసిన అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ వన్ రిపోర్ట్ అన్ని రెడీగా ఉన్నాయి రక్తమా తీసుకున్నాం ఎక్కించినాను అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిరా అన్న కదా తక్కువ ఉంది కాబట్టి ఎక్కించాలని చెప్పినాం అది కూడా తీసుకున్నాం బ్లడ్డా బ్లడ్ ఎక్కించినాను బ్లడ్ తక్కువ ఉందని చెప్పినాం తెచ్చుకోరని చెప్పినాం తెచ్చుకున్నారా లేదా అది వాళ్ళకి తెలియదు 8 ఉన్న హెచ్పి పర్సెంట్ తక్కువ ఉంది మూత్రపిండాల సంఖ్యలో కూడా ప్రాబ్లం ఉంది ఆ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చూపించినాం చూపించి క్లియర్గా చెప్పినాం చెప్తే మరి రాదు అంటే ఇన్సూరెన్స్కు రాలేదు ఇన్సూరెన్స్ రాయంటే పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది పేమెంట్ వస్తుంది అని చెప్పేసిన వాళ్ళు తెచ్చుకుంటా అన్నారు అప్పు వాళ్ళు ఒకటి మా ప్రయత్నం మేము చేసినాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినాం ఆయన రాలేదు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వలే మాకు అప్రూవల్ ఇవ్వలేదు పేషెంట్ ఆరోపణలేదు సార్ మేము కార్డు అయితేనే ఉంటాం కార్డు లేకుండా మేము పోతాం అలాగే డబ్బులు లేవని వాళ్ళు ఫస్టే చెప్పినాను ఈ హాస్పిటల్ వాళ్ళు మాత్రం మీకు వచ్చాక ఎట్లనే చేద్దాం ఏదైనా రిపోర్ట్ అడిగినా సరే చేసి చేద్దామని చెప్పేసి చేయాలని చెప్పేసి ఉంచుకున్నారు ప్రాబ్లం ఉన్నది ఉండాలని చెప్పి ఉంచుకున్నారు ఇప్పుడు తీరా సమయానికి వచ్చినాక మాకు ఇంత బిల్లు అంత బిల్లు అనేసరికి మాకు లేని పరిస్థితి ఉన్నది అప్పటికే నాకు 20,000 కడితే రీఛార్జ్ చేస్తాను అని చెప్పేసి నేను 20,000 కట్టినా 20,000 మందుల కింద ల్యాబ్ కింద చూసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ బిల్ కట్టమంటున్నాను పరిస్థితి తెలియదు నేను ఫస్టే చెప్పిన ఇన్సూరెన్స్ అయితే ఉంటా లేకుంటే పోతా అని చెప్పిన అయినా సరే నన్ను వాళ్ళు ఉంచుకున్నాను అని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఆరోపణిస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి మేము చెప్తాం రాకపోతే పేమెంట్ చేసుకొని కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తాం మనం 2 సార్లు అప్రూవల్ పెట్టినాయి 2 సార్లు రాలేదు థర్డ్ టైం కూడా పెట్టినా ఉన్నాయి అవి కూడా రాలేదు రానప్పుడు చెప్పినాం చెప్తే ఒకటికి 2 సార్లు కాదు తన కంపెనీ కూడా వెళ్ళొచ్చిండు నేను తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను మేడం ట్రీట్మెంట్ చేయండి ట్రీట్మెంట్ అందుకే చేసినాం బెడ్ పైన ఉన్నాడు బెడ్ ఛార్జ్ కట్టడానికి కట్టలేని సిచ్యువేషన్ ఎందుకు తప్పించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇదంతా చేసింది ఇప్పుడు తనకు బిల్ ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఏది డిచార్జ్ బిల్ మీరు డిచార్జ్ బిల్ ఈ రోజు అవన్నీ ఏ దానికి డబ్బులు కట్టకపోతే మన అడ్వాన్స్ ఎంత కొంత పే చేయండి ఇవ్వరా మెడిసిన్ ఛార్జ్ కట్టుకున్నాడు పరీక్షలు కట్టుకున్నాడు కట్టుకున్న తర్వాత ఇస్తామని చెప్పాడు ఇస్తే ఇచ్చిన తర్వాత సార్తో మాట్లాడండి ఏ విషయమైనా తన ఇన్వెస్టిగేషన్స్ ట్రీట్మెంట్ ఫ్రైడేనే ఆపేస్తే మీరు బిల్ ఇవ్వడానికి ఎందుకు ఆపారు తను ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ ఫ్రైడేనే ఆపేసిండు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మీరు ఫైనల్ బిల్ ఇవ్వడం కోసం ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశారు నేను సార్తో మాట్లాడకుండా మీరు చేయండి అంటేనే ఉంచాను తీసుకోలేదు కదా సార్తో మాట్లాడకుండా అంటే మెడిసిన్స్ కొనేవాడు కదా సార్ ఇప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే తన పరిచయం పాత పరిచయం ట్రీట్మెంట్ బిల్లు మాట్లాడుకుంటా అన్నాడు బిల్లు మాట్లాడుకుంటా అంటే తను లేనప్పుడు తను కంటిన్యూ ఉంది కదా ఇప్పుడు 4 రోజులు చేసినాం 5 రోజులు చేసినాం ఇంకా 2 రోజులు ఆ 2 రోజులు కూడా కంటిన్యూగా తను తెచ్చుకుంటే చేస్తాం మన తరపున అయితే చేసే ప్రయత్నం చేయాలి కదా
అంటే సార్ మీరేమంటున్నారు అంటే నేను మాట్లాడుకుంటాను మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి తన పేషెంట్ భర్త చెప్పిండని మీరు అంటున్నారు కదా. ఒకవేళ అట్లా చెప్పి ఉంటే మెడిసిన్స్ కొనేవాడు కదా, ఎందుకు కొనకుండా ఉంటాడు? మెడిసిన్ తీసుకున్నాడు కదా, 17th కే లాస్ట్ తీసుకున్నాడు మెడిసిన్స్. 17th కే అంటే ఆ రోజు నుండి ఇప్పటి వరకు 20th డేట్ అంటే 4 డేస్. 4 డేస్ నుండి తీసుకోకుండా అంటే బాల ప్రాప్తం. నేను అనేది అదే సార్. ఇప్పుడు మీరేమంటున్నారు ట్రీట్మెంట్ చేయమన్నాడు కాబట్టి మేము స్టిల్ ఈ రోజు వరకు ట్రీట్మెంట్ చేసినామని అంటున్నారు. మెడిసిన్సే లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేసింది అనేది క్వశ్చన్. మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది, ట్రీట్మెంట్ ఇంతవరకు ఉన్నది వాళ్ళకి రాసి ఇచ్చినాం, ఏ టైంకి ఆ టైంకి రాసి ఇచ్చినాం. అవును, ఏ టైం ఆ టైం వాళ్ళు తెచ్చుకున్న ప్రకారంగా మేము ఇచ్చినాం. ఎప్పటి వరకు ఇచ్చిండ్రు? ఆ కేసు ఇట్లా ఉంటుంది కదా. అదే సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు కేవలం బిల్ కొరకే ఇది పేషెంట్ అడ్మిట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 17th వరకే ఆమె మెడిసిన్ తీసుకుంటున్నారు. మీరు 20 వరకు కూడా మీరు పేషెంట్ ఆపుతున్నారు, ఇప్పుడు 30,000 బిల్ అంటున్నారు, ఈ రోజు వరకు ట్రీట్మెంట్ నచ్చింది అంటున్నారు. 20 వరకు మందు తీసుకుంటే 20 వరకు ఎట్లా నచ్చు సార్? అడ్మిట్ ఉన్న పేషెంట్కు ఏం కూడా కాబట్టి మెడిసిన్ నడుస్తుందని మీరే అంటున్నారు. అప్రూవల్ తెచ్చుకుంటా అంటే మీరు ట్రీట్మెంట్ చేసి డబ్బులు లేవు అండి, డబ్బులు కడతాం కానీ అప్రూవల్ తెప్పించుకుంటా అన్నారు. అప్రూవల్ తెప్పించుకుంటా అని చెప్పి పెట్టండి, మెయిల్ పెట్టండి అంటే మెయిల్స్ పెట్టినా, ఒకటి రెండు సార్లు కాదు 3 సార్లు మెయిల్ పెట్టినా. 4 రోజులు పెట్టినాం వరుసగా, 4 రోజులు పెట్టినాం, 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ నేను తెప్పించుకుంటా అని చెప్పి కంపెనీకి వెళ్ళినట్టున్నా సార్. తను చేస్తా అన్నాడు, ఒకవేళ వస్తే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దాకా కూడా పెట్టినాం, మళ్ళీ లాస్ట్ కూడా క్లెయిమ్ కూడా మళ్ళీ పెట్టండి అంటే పెట్టినాం, పెట్టిన దానికి రాలేదని తనకు కూడా తెలుసు. తనకు తెలిసినా కూడా మళ్ళీ నాకు ట్రీట్మెంట్ కంటిన్యూ ఉండాలి, నేను తెప్పిస్తా. సరే సార్, ఇప్పుడు అప్రూవల్ కాలే ఇన్సూరెన్స్, ఇక్కడ ట్రీట్మెంట్ జరగలేదు, 17th వరకు మెడిసిన్ తీసుకుంటే అయిపోయింది, ఈ 3 డేస్ మీరు ఎట్లా ఉంచుకున్నారు? అక్కడ అప్రూవల్ కాలేదు, చెప్పిన రిక్వెస్ట్ పెట్టి ఓకే తన రిక్వెస్ట్ చేసింది చేస్తే ఫార్మసీలో పరీక్షలకు ఏమి మందులు పరీక్షలు ఏమన్నా కట్టుకోండి, కట్టుకొని వెళ్ళండి, లేదు అంటే ఉంటే మాత్రం పడుతుందని చెప్పి చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, సార్తో మాట్లాడుకుంటా, నాకు పరీక్ష ఏముంది, మాది ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుంటాం. మేము కూడా ఆ విషయం చెప్పినాం, నువ్వు మందులు పరీక్షలు కట్టుకో, మాకున్న రైట్స్ ప్రకారం మేము చెప్పాం, మందులు పరీక్షలకు ఏమంటే కట్టుకొని చేయించుకుంటే చేయించుకుంటాం. అదే సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా మీరు పేషెంట్ నాకుంటారు? ట్రీట్మెంట్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళు రాసిస్తున్నాం కదా, ఎవ్రీడే మీకు తీసుకోండి, మీరు ఇది చేసుకోండి, లేదంటే ఏదైనా మాట్లాడుకుని వెళ్ళిపోండి, లేదంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారం అయితే నచ్చిన పోలీసులు బిల్ 20,000 బిల్ కట్టించుకున్నారు, ఇంకా 20,000 కట్టుకుంటారు, మా దగ్గర లేవండి, మా పిల్లలు లేవు చూసుకోవాలి. కరీంనగర్లో హాస్పిటల్ యొక్క దోపిడీ అన్నది ఇంతవరకు కూడా ఆగుతలేదు. ఏసీఎల్నే నంబర్1 అన్నది ఈ కరీంనగర్ జిల్లా అన్నది కనబడుతుంది. మెడికల్ మాఫియా, ఇల్లు నిర్పేద కుటుంబం ఏదో ఇక్కడనే ఉన్నారు కదా, ఈ స్టార్ ఇన్సూరెన్స్ కార్డు అన్నది నింపుకో ఉన్నది కనుక ఇన్సూరెన్స్ చేసుకుంటే లేపు పనికి వస్తుందని వీరు రెక్కలాడితేనే దుఃఖ నిండే ఈ కుటుంబం, ఇద్దరు పిల్లల తల్లి. ఈ హాస్పిటల్లోకి వచ్చి జ్వరం వచ్చింది కదా, చూయించుకుంటే ఇక్కడ మంచిగానే ఉన్నది, మరి ఈ స్టార్ కార్డు ఉంది కదా దాంతో పని వస్తుందని ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే, ఇక్కడ జాయిన్ చేసేదాకా వచ్చేదాకా సోమలింగం, వచ్చినాక రామలింగం అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నీ సీరియస్ ఉన్నది, ఈడ కాదు ట్రీట్మెంట్, ఇది బాగా డేంజరు, దానికి కంపల్సరీ మీకు ట్రీట్మెంట్ కావాలి, మీ ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తుంది, మేము ఏదో ఒక రకంగా చేస్తామని వార్త కొడితే వీళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వర్తిల్తుంది కదా,
మా ఆరోగ్యాన్ని మంచిగా అవుతుంది కదా. మరి ఇద్దరు పిల్లల తల్లి కనుక ఈమె వారం రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది, 2 రోజులు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు. ప్రతి మా రోజులు ఎందుకు వేయలేకపోయారంటే పైసలు లేవు కనుక. అక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఏదైతే వీళ్ళు పంపించారో ఆ లేక దాని ప్రకారంగా ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకు రాదు కనుక వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ వస్తలేదు కనుక మీరు పైసలు కట్టవలసిందే అని వీళ్ళు జ్వరంతో వస్తే ఈ టెస్టులు ఆ టెస్టులు అని ఆ టెస్టుల పేరుతోటి అదే కాకుండా ఇప్పుడు 35,000 దాకా వీళ్ళ మీద బిల్లేసి వీళ్ళను పీడించి తీసుకుండడం అనేది హేమైన చర్య. దీని మీద వెంటనే డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకోవాలి. ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తున్నా అంటున్నారు ప్రైవేట్, అంటే వాళ్ళ సొంత హాస్పిటల్లు, అంటే ఇలాంటి పేదలను పీడించి బతుకుతున్న ఇలాంటి హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా గత ప్రభుత్వం దగులుబాజ్ ప్రభుత్వం ఇలాంటి ఇన్సూరెన్స్ మన ఇన్సూరెన్స్ వాళ్ళతోటి కుమ్ముకై డాక్టర్లు హాస్పిటల్లు పేదల బతుకులతోటి చెలగాటమాడారు. ఇన్సూరెన్స్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు బ్రోకరిజం చేసుకొని పేదల బతుకుల తోటి చెలగాటమాడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళను కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి, వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారును, అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాం. ఆరోగ్య పరిరక్షణ కమిటీ తరఫున ఇలాంటి పేదల బతుకులతో చెలగాటమాడడం అనేది హేమైన చర్య. ఇలా ఆర్కిడ్ హాస్పిటల్ అన్నది ఇలా మరో అది చిరంజీవి సినిమా ఏది టైగోర్ సినిమాను తలపెట్టినట్టుగా కనబడుతుంది కనుక దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వెంటనే వీళ్ళను నిరుపేదలకు వైద్యం అందని హాస్పిటల్ను వెంటనే సీల్ చేయాలని. ఇక్కడ డాక్టర్లు ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు ఈమెకు మూత్రంలో ఇన్ఫెక్షన్ అయింది చాలా సీరియస్ ఉన్నదని చెప్పిన ఈ డాక్టర్లు మరి ఈ స్పెషలిస్ట్ని ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే ఇవన్నీ దోపిడికి నిలయం. నిరుపేదలు అమాయకులు ఈ హాస్పిటల్లోకి వస్తే లేని లేని మాటలు చెప్పి వాళ్ళని దోసుకుంటున్నట్టుగా కనబడుతుంది. కనుకనే వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. డబ్బులు రాలేవు అని డబ్బులు కట్టి కట్టేదాకా ఇళ్ళకి పోవద్దని అన్నారా? అందుకే ఉన్నారా?